హాయ్ గైస్, ఎలా ఉన్నారు గైస్? ఇవాళ వీడియో ఏంటంటే మనం చూసుకున్నట్టయితే మనకి వన్ ప్లస్ 9R అనే మొబైల్ ఫోన్ మనకి 40,000 తేడా లభిస్తుంది. మన సేల్స్ అయితే మనకి ఒక 35,000 రావడం అనేది జరిగింది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వన్ ప్లస్ 9R కి మళ్ళీ ఇంకొక మొబైల్ ఫోన్ రావడం జరుగుతుంది. వన్ ప్లస్ బ్రాండ్ నుంచి కొత్త మొబైల్ ఫోన్ అయితే ఫ్రెండ్స్, ఈ మొబైల్ ఏంటంటే మనకి వన్ ప్లస్ 9RT అనమాట. ఫ్రెండ్స్, ఈ మొబైల్ మనకి ఎక్స్పెక్ట్ డేట్ అంటే అక్టోబర్ 13 అయితే లాంచ్ అయ్యి కాబోతుంది అని చెప్పి వీళ్ళైతే రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ మొబైల్ మనకి ప్రైస్ సెగ్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 43,000 వరకు ఎక్స్పెక్టేషన్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, అదేవిధంగా నేను చెప్పిన ప్రైస్కి ఒక 2,000 పెరగవచ్చు లేదా 1,000 తగ్గవచ్చు అనమాట. ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అనమాట ఇదైతే జస్ట్ అనుకుంటున్నారంటే ప్రైస్ వస్తుంది అని అయితే. ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ మొబైల్ అనేది మనకి పర్చేస్ చేయవచ్చా లేదా అండ్ రైట్ నెక్స్ట్ ఈ మొబైల్ మనకి వాల్యూ ఫర్ మనీ అవుతుందా లేదా వన్ ప్లస్ 9R ఉండగా మళ్ళీ వన్ ప్లస్ 9R T ఎందుకు వేరే సిరీస్ లో తీసుకురావచ్చు కూడా అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. అసలు ఈ మొబైల్ ఫోన్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చెప్తాను అనమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ ఫోన్ లో మనకి స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ రావడం జరుగుతుంది. IQ7 లెజెండ్ ఇంకా ML11X Pro ఇలాంటి మొబైల్ ఫోన్లు అయితే మనకి ఈ ప్రాసెసర్ చూడడం అది జరిగింది. బట్ ఈ మొబైల్ ఫోన్స్ అన్ని కూడా ప్రైస్ సెగ్మెంట్ మనకి ఒక 35,000, 33,000, 38,000 అరౌండ్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మాత్రం లభిస్తుంది. బట్ వన్ ప్లస్ బ్రాండ్ కదా, కొంచెం రేట్ పెరిగింది అయితే అనుకోవచ్చు. సో ఇంకా రైట్ నెక్స్ట్ ఈ మొబైల్ మనకి 64 బిట్ తో రావడం జరుగుతుంది. జీపీ లెవెల్ అయితే 8660 అయితే వస్తుంది. 8GB RAM వస్తుంది. LPDDR5 అయితే ర్యామ్ టెక్నాలజీ రావడం జరుగుతుంది. LPDDR5 ఇది బెటర్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. ఫీల్డ్ ఆమ్లెడ్ డిస్ప్లే అనేది దీంట్లో రావడం జరుగుతుంది. దీంట్లో ఆమ్లెడ్ స్క్రీన్ కనేది కొంచెం ఫీల్డ్ ఆమ్లెడ్ స్క్రీన్ అనేది కొంచెం బెటర్ అని అనుకోవచ్చు. ప్లస్ అదేవిధంగా ఈ మొబైల్ ఫోన్ సంబంధించిన 6.55 ఇంచ్ అయితే మనకి డిస్ప్లేకి రావడం జరుగుతుంది. ప్లస్ ఇది మనం చూసుకున్న డిస్ప్లేకి చాలా బెటర్ ఉందని చెప్పుకోవచ్చు. బరీ అంత పెద్దది కాదు, చిన్నది కాకుండా కంఫర్ట్గా ఉంటుంది. అదేవిధంగా దీంట్లో మనకి ఇంకా గమనించి చూసుకున్నట్లయితే 3D కెమెరా సెటప్తో రావడం జరుగుతుంది. బ్యాక్ కెమెరా మనకి 50MP తో మనకి రావడం జరుగుతుంది. అదేవిధంగా సెకండరీ కెమెరా వైడ్ యాంగిల్కి 16MP తో రావడం జరుగుతుంది. థర్డ్ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మనకి 2MP తో రావడం అనేది జరుగుతుంది. ప్లస్ దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మనకి 16MP తో సింగిల్ కెమెరా రావడం జరుగుతుంది. వీళ్ళు అప్గ్రేడ్ అయితే అవ్వట్లేదు ఇప్పటికి కూడా. వీళ్ళైతే 32MP తీసుకొస్తే కొంచెం బెటర్ అనుకోవచ్చు. మనకి వివో ఫోన్స్ ఇలాంటివి అయితే ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అయితే అవుతూ ఉంటుంది కెమెరా డిపార్ట్మెంట్లో అయితే. బట్ వన్ ప్లస్ అయితే ఇప్పటికీ కూడా వీళ్ళైతే అప్డేట్ అయితే అవ్వట్లేదు. ఇంకా వీళ్ళు 32 కాకుండా 16MP 13MP దగ్గర అయితే వీళ్ళు ఆగిపోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, బ్యాటరీ కెపాసిటీ గురించి మనం మాట్లాడుతుంటే 4500mAh బ్యాటరీ కెపాసిటీతో ఇది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా దీంట్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ రావడం జరుగుతుంది. సో ఇంకా రైట్ నెక్స్ట్ దీంట్లో ఇంటర్నల్ మెమరీ ఇన్ బిల్డ్ కెమెరా 128GB రావడం జరుగుతుంది. బట్ దీంట్లో మనకి ఇంకా ఎక్స్టెండబుల్గా అయితే ఏమైతే ఇన్స్టాల్ చేసుకోవడానికి అయితే ఉండదు. మెమరీ కార్డ్, SD కార్డ్ లాంటివి అయితే మనం ఇన్స్టాల్ అయితే చేసుకోవడానికి ఉండదు. లౌడ్ స్పీకర్ సపోర్ట్ వస్తుంది. అదేవిధంగా 3.5 అడ్వాన్స్ జాక్ పిన్ అయితే రిమూవ్ చేస్తారు. ఇది టైప్ సి నుంచి అయితే మనం ఆడియో కేబుల్ అయితే పెట్టుకుని మనం అప్పుడు హెడ్ఫోన్స్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. హ్యాండెడ్ 11th అయితే వస్తుంది. ఆక్సిజన్ వాయిస్తో అయితే మనకి ఈ మొబైల్ ఫోన్ అయితే రావడం జరుగుతుంది. గైస్, కంప్లీట్గా ఇది ఈ మొబైల్ ఫోన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా అర్థమైంది అయితే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ మొబైల్ ఫోన్ మీరు పర్చేస్ చేస్తారా లేదా అయితే కింద కమెంట్స్లో కామెంట్ చేయండి. అసలు దీంట్లో ప్రోస్ అంటే కాన్స్ నుంచి మనం మాట్లాడుకున్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోస్ కొంచెం అయితే మనం మాట్లాడుకోవచ్చు. ఫ్రెండ్స్, ప్రోస్ కొంచెం మనం మాట్లాడుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 888 ప్రోస్ అని చెప్పుకోవచ్చు. అండ్ రైట్ నెక్స్ట్ ఇంకా 888 ప్రోస్తో పాటుగా మనకి ఫీల్డ్ ఆమ్లెడ్ స్క్రీన్ రావడం జరుగుతుంది. ఇది ఒక బెటర్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. అదేవిధంగా 5G టెక్నాలజీతో రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ మొబైల్ ఫోన్ మనకి బ్రాండ్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది. ఆక్సిజన్ వాయిస్ అయితే వస్తుంది. సో 5 ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. కాన్స్ గురించి మనం ఆడుకున్నట్లయితే ఈ మొబైల్ ఫోన్లో వన్ ప్లస్ 9R లో ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో అది బ్యాటరీ సేమ్ ఇచ్చారు, బ్యాటరీ ఛార్జింగ్ స్పీడ్ సేమ్ ఇచ్చారు. సో అండ్ రైట్ నెక్స్ట్ మొబైల్ ఫోన్ సైజ్ సేమ్ ఇచ్చారు. అలాగే మొబైల్ ఫోన్ సంబంధించిన కెమెరా డిపార్ట్మెంట్లో జస్ట్ 2MP పెట్టారు. అది 48MP ఉంటే మాత్రం 50MP తీసుకొచ్చారు. అండ్ రైట్ నెక్స్ట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 32MP తీసుకొస్తే కొంచెం బెటర్గా ఉన్ను. బట్ వీళ్ళు ఇంకా ఏం చేశారంటే మనకి 16MP తో మాత్రమే వీళ్ళు ఆగిపోవడం అది జరిగింది అనమాట. ఫ్రెండ్స్, ఈ విధంగా కొంచెం మనం గమనించినట్లయితే కొంచెం మైనస్ పాయింట్స్ అయితే రావడం అది జరిగింది అనమాట. గైస్, కంప్లీట్గా ఇది ఇవాళ వీడియో అయితే. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోది కలుద్దాం.